నమస్తే అండి, నా పేరు భవాని. తెలుగు హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్నది నీళ్లు పోస్తే ఇట్టే వెలిగిపోయే నీటి దీపాలండి. అదేంటి, నూనె లేదు, వత్తి లేదు, అయినా వెలుగుతున్నాయి అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగున్నాయి కదా. డెకరేషన్ పర్పస్లో మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. తెలుగు హోమ్ మేకర్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీపావళికి మట్టి ప్రమిదలు తీసుకుందామని బజార్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఈ ప్రమిదలు చాలా స్పెషల్గా అనిపించాయి. అయితే కొన్ని తీసుకుందామని ఒక అర డజన్ దాకా తీసుకున్నాను. ఇవి 2 చుక్కలు నీళ్లు పోస్తే చాలండి, వెంటనే వెలుగుతున్నాయి. వీటిని నేను ఎందుకు తీసుకున్నానంటే అది కూడా చాలా తక్కువ అంటే తక్కువే తీసుకున్నాను. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం మట్టి ప్రమిదల్లో నూనె పోసి వత్తి వేసి వెలిగించుకోవడమే కదా. అయితే వీటిని దీపారాధన కోసమో లేదంటే గడప ముందు పెట్టడం కోసమో కాకుండా డెకరేషన్ పర్పస్లో నేను తీసుకున్నాను. మెయిన్ నేను దీపాలు ఇల్లంతా పెట్టుకుంటానన్నమాట. అంటే ప్రహరీ గోడ పైన ఇదంతా పెడుతూ ఉంటాను. అయితే పైన పెట్టినప్పుడు నేను భయపడుతూ ఉంటానండి, కింద మనం తిరుగుతున్నప్పుడు గాలికి ఏదైనా పడితే కాలటం అలాంటివి జరుగుతాయని భయపడుతూ ఉంటాను. కానీ దూరం నుంచి ఇవి పెడితే చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి వీటిని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు, పారాడే పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇవి వాళ్ళు దగ్గరలో ఉన్నప్పుడు మనం గుమ్మం ముందు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే కర్టెన్స్ ఉన్న చోట, గాలి బాగా వీస్తున్న ప్లేస్లో మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు, బాల్కనీస్లో కానివ్వండి లేదంటే ఇంటి ముందర కానివ్వండి, ఇలా పెట్టుకున్నప్పుడు మనము ఇలాంటి దీపాలని పెట్టుకున్నట్లయితే ఎంత గాలి వీచినా వర్షం పడినా కూడా ఆరిపోవండి, చాలా బాగున్నాయి. అయితే ఇవి ఎలా వెలుగుతున్నాయి అనుకుంటున్నారా? ఇవి సెన్సార్ దీపాలండి. కింద బ్యాటరీతో వీటి అరేంజ్మెంట్ అంతా ఉంది. పైన మనము ఈ నీళ్లు కాకుండా మరే మెటీరియల్ వేసినా కూడా ఇవి వెలుగుతాయి. అయితే నీరు చౌక కాబట్టి, అంటే అందరికీ అవైలబుల్గా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసగానే వెలుగుతాయన్నమాట. మనం 2 ఫింగర్స్ని ఒకేసారి టచ్ చేసినా కూడా ఈ దీపాలు వెలుగుతాయి. ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి. అంటే అమెజాన్ సైట్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిటిలోనూ ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. నేను మాత్రం మా లోకల్లో ఖమ్మంలో తీసుకున్నానమాట. అజిత్ గల్లీ అని ఉంటుంది, ఈ షాప్లో తీసుకున్నాను. ఇవే కాదండి, వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే తామర పువ్వులాగా ఉన్న దీపాలు కూడా ఉన్నాయి. అవి డైరెక్ట్గా నీళ్ళలో వేయగానే వెలుగుతున్నాయి. దాంతోపాటు ఫ్లోటింగ్ క్యాండిల్స్ అని అవని ఇవని చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి నాకు ఎక్కువగా నచ్చి ఇవి తీసుకున్నాను. మా బాబు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి 6 తీసుకున్నానండి. ఒకటి వచ్చి 40 రూపీస్ పడింది. మనకి ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ నాకు లోకల్లో తక్కువగానే పడ్డాయి. ఏంటి ఇవి ఎలా వెలుగుతాయి అని అడిగినప్పుడు, ఇవి సెన్సార్ దీపాలండి. మనము 2 ఫింగర్స్ ఒకేసారి టచ్ చేసినా ఇవి వెలుగుతాయి. లేదంటే ఏదైనా మెటీరియల్ వేసినా కూడా, అంటే బరువుగా ఆ రెండింటికి బరువుగా ఏదైనా పడ్డా వెలుగుతాయి. అందుకని మనం వాటర్ చీప్ కాబట్టి వాటర్ పోస్తే వెంటనే వెలిగిపోతాయి అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెక్ చేస్తున్నాను. అన్నీ ఒకసారి చెక్ చేసి తీసుకుంటే బెటర్ కదా. మనం ఇంటికి వచ్చాక ఏదైనా వెలగకపోతే ఫీల్ అవుతాము, అరే అనవసరంగా ఇవి తీసుకున్నామే అని చెప్పి. అందుకని ఇక్కడ చెక్ చేస్తున్నాను అన్నీ కూడా. ఇవే కాకుండా చాలా మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. బిల్డింగ్కి పెట్టుకునే లైట్ సెట్టింగ్ అదంతా కూడా ఉన్నాయండి. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే చక్కగా ఖమ్మం వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నీటితో వెలిగే దీపాలు ఎలా వెలుగుతాయి ఏంటి అనేది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు అది మిస్ కాకుండా చూడవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలండి. మీ సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడూ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.